తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యేనని శర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడారంలో నీలకంఠ స్థాయి ఇంటికి పరామర్శకు వస్తే స్థానిక నేతలు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. ఇక శర్మిల వ్యాఖ్యలకు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైతిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత తెలంగాణలో చిత్తూరు ఎప్పుకుందున్న కిడ్నాపులు కొట్లాటల సంస్కృతి శర్మిలదంటూ కౌంటర్ ఇచ్చారు. వందల మంది మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆలోచన చేయండి, ఈ ఆత్మహత్యల లేకపోతే హత్యల మాటికి ఈ ప్రభుత్వ హత్యలే. కేసీఆర్ హంతకుడే. కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా నిద్ర లేవండి. 191,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయండి. మీరు ఆ పదవిలో ఉండాలి అంటే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చే మార్గాన్ని కూడా ఆలోచన చేయండి. ముందేమో మీరు శర్మిలమ్మను కలవడానికి వీల్లేదు, మీరు కలిస్తే మిమ్మల్ని హింసిస్తాం అని బెదిరించారు, మిమ్మల్ని ఎత్తుకుపోతాం అని బెదిరించారు. తీరా వాళ్ళు లేదు కాదుకూడదు మేము కలుస్తామంటే ఈ రోజు పొద్దున ఉద్యోగం ఇస్తాము, నువ్వు కలిస్తే ఉద్యోగం కూడా ఇయ్యము అని చెప్పి మరి ఆ అబ్బాయిని తీసుకెళ్లిపోయారు. నిరుద్యోగిని ఏదో కిడ్నాప్ చేసిన ఈ కిడ్నాప్లు, ఈ కొట్లాటలు, ఈ సంస్కృతి అంతా మీది, మా మీద ఈ ప్రశాంతమైన తెలంగాణలో ఇట్లాంటివన్నీ మోపబాకండి. ప్రశాంతంగా పచ్చగా కలకలాడుతున్న తెలంగాణని మీరు అప్రతిష్ట పాలు చేయబాకండి. మీ డ్రామాలు ఇక్కడ నమ్మటానికి ఎవరు లేరు. మీరు పార్టీని నడపాలంటే పార్టీని పార్టీగా నడపండి, అంతేగాని ఒక డ్రామా కంపెనీలాగా నడిపితే ఇది తెలంగాణ. ఇక్కడ డ్రామాలు ఇవి చేస్తే నడవు, ప్రజలు నమ్మరు. ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ ఏర్పడింది. ఇలా మీరేదో వచ్చి వాళ్ళ మీద మాటలని పార్టీకి ఏదో ప్రయోజనం అయింది అనుకుంటే మీరు నిజంగా